ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర సాధనకే ఎంతో మంది అమర్లయ్యారని, మళ్లీ రెండు రాష్ట్రాలు కలవాలని అనడం సరైన పద్ధతి కాదన్నారు. ఇది ముమ్మాటికి బీజేపీ కుట్ర అని మండిపడ్డ ఆయన, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించకపోవడం వైఎస్ఆర్సీపీ వైఫల్యమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఏర్పరచడం కావచ్చు. ఎక్కడ సమైక్య రాష్ట్రమే, ఎక్కడ సమైక్య రాష్ట్రం అని చెప్పి అంటున్నా. వీళ్ళ రాష్ట్ర విభజనతో ఏదైతుందో, వీళ్ళ సీమాంధ్రంలో నువ్వు ఆశించిన ఫలాలు పొందలేకపోవడం అది నీ వైఫల్యాన్ని చీకటం అని చెప్పండి. వాళ్ళ రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతుందో, వీళ్ళ ఆ ప్రాంత అభివృద్ధి కొరకు కావాల్సినటువంటి యొక్క చట్టం ఎంతో పొందపడడం జరిగిందని చెప్పి అంటున్నా. స్పెషల్ స్టాటస్ ఇవ్వాలి. వీళ్ళ ఆంధ్రప్రదేశ్ కి ఏదైతుందో, వాళ్ళు వాణిజ్య పరంగా పారిశ్రామికంగా వెనుకబడున్నారు కాబట్టి ఏదైతుందో, రాబోయే దశాబ్ద కాలం ఏదైతుందో, వాళ్ళకి పన్ను వెసులుబాటు కల్పింపజేసే విధంగా ఏదైతుందో, స్పెషల్ స్టాటస్ ఇవ్వాలని చెప్పని ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపట్టడం జరిగిందని చెప్పి, హక్కును మీరు పొందలేకపోవడం మీ వైఫల్యం అని చెప్పంటున్నా. ఇక్కడ మీ వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఏదైతుందో, మరి తండ్రి కొడుకులు అనుబంధంగా పేర్కొంటారే మీరు, మరి తండ్రి కొడుకుల అనుబంధంలో ఉన్నటువంటి యొక్క తాత్పర్యం ఇదేనా అని చెప్పంటున్నాను నేను. ఇక్కడ మనకు కావాల్సిన ఒక తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి ఒక సౌకర్యం మనకు కల్పించలేకపోవటం, మనకి ఇక్కడ ఒక ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టుగా రూపొందించే ఒక అవకాశం ఉంది,